ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. జవాబు అంటే కలిగి ఉండడము ఒక జవాబు. కారు కొరకు ప్రార్థన చేశావు, ఆ కారు నువ్వు పొందుకోవడం ఒక జవాబు. ఆ కారు నువ్వు పొందుకోవడానికి సమయం పడుతుంది అనేది మరొక జవాబు. మరొక జవాబు ఏంటి అని అంటే, నువ్వు ఆ కారు నువ్వు కొనడము నా చిత్తము కాదు అనడం మరొక జవాబు. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు మూడు రకాలుగా. ఇప్పుడు వివాహం కొరకు ప్రేయర్ చేస్తున్నావు, ఆ అమ్మాయిని లేక అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఆ వివాహంను సెట్ చేయడం ఒక జవాబు. తర్వాత ఆ వివాహ విషయంలో ఇంకా కొంతకాలం ఆగు అని దేవుడు చెప్పడం ఇంకో జవాబు. మరొక జవాబు ఏంటో తెలుసా, ఆ వివాహము నా చిత్తము కాదు అని చెప్పడం మరొక జవాబు. జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నావు, రిజల్ట్ కొరకు ప్రార్థన చేస్తున్నావు, తర్వాత ఇల్లు కొరకు ప్రార్థన చేస్తున్నావు, స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నావు, అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నావు. వీటన్నిటిలో నువ్వు జవాబు ఎట్లా పొందుకుంటావో తెలుసు, నువ్వు అడిగింది పొందుకోవడం ఒక జవాబు. జాబ్ అడిగితే జాబ్, గర్భఫలం అడిగితే గర్భఫలం, అడిగిన దానికి ఎదురు చూడడం ఒక, దేవుడు చెప్పిన సమయం వరకు ఆగడం ఒక జవాబు. నువ్వు అడిగిన దాన్ని దేవుడు వద్దు నా చిత్తము కాదు అని చెప్పడం ఒక జవాబు. ఈ మూడింటిలో మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే జవాబు, పొందుకుంటేనే దేవుడు జవాబిచ్చాడు అనుకుంటాం. ఇది ఆత్మీయ జీవితంలో పరిపక్వత లేని సమస్య, ఇది ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేని సమస్య, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందలేని సమస్య.